హాయ్ ఫ్రెండ్స్, అనామిక వంటింటికి స్వాగతం. ఈ వారం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం బెల్లం పరమాన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, 1.5 కప్పు బెల్లం, 1/2 కప్పు జీడిపప్పు, 2 ద్రాక్ష, ఏలకులు, ఏలకుల పొడి 1 చెంచా, నెయ్యి 1/2 కప్పు. మొదటగా బియ్యాన్ని కడిగి 1/2 గంట సేపు నానబెట్టాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీరు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక బానెట్లో 1/2 కప్పు నెయ్యి కాచి అందులో జీడిపప్పు, 2 ద్రాక్షలను దోరగా వేయించాలి. తర్వాత ఉడికించిన అన్నంలోకి పొడి చేసిన బెల్లం వేసి బాగా కలపాలి. తరువాత వేయించిన జీడిపప్పు, 2 ద్రాక్షలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాచిన నెయ్యిని వేసి కలపాలి. చివరగా ఏలకులు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనామిక వంటిల్లు.